హాయ్ వీర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్ లో ఇవాళ కూడా అమ్మకాల ఒత్తిడి మనకి కొనసాగుతుంది. ఒక దశలో 11,478 పాయింట్ల కనిష్ట స్థాయికి నిఫ్టీ దిగి రావడం చూస్తున్నాం. పీక్ నుంచి అంటే ఆల్మోస్ట్ 11,594 లెవెల్స్ నుంచి చూస్తే 100 పాయింట్స్ దాకా సెల్లింగ్ మనకు కనిపించింది. బట్ లాస్ట్ ఒక 15-20 మినిట్స్లో కొద్దిగా రీబౌండ్ రావడం చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 30-40 పాయింట్స్ వరకు రికవరీ కనిపించి 11,520 దగ్గర ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. బట్ 11,500 మార్క్ పైన నిఫ్టీ ఇవాళ కొనసాగుతుంది. యాక్చువల్గా అయితే ఇవాళ ఇంట్రాడేలో ఆ లెవెల్ని కూడా బ్రేక్ చేసి కిందికి రావడం చూస్తున్నాం. బట్ తర్వాత సెషన్ ఎలా ఉంటుందో చూడాలి, ఎందుకంటే బికాస్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్ మార్కెట్స్ పడడానికి కారణంగా మనకి కనిపిస్తున్నాయి. ఇవాళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు కూడా ఆల్మోస్ట్ 1% మేర నష్టపోవడం మనం చూస్తున్నాం. అక్రాస్ ది బోర్డ్ సెల్లింగ్ వస్తుంది. ఇండిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి రియాలిటీ, పిఎస్యు బ్యాంక్స్, మెటల్, ఆటో, ఐటీ రంగ కౌంటర్స్లో బాగా ఒత్తిడి వాళ్ళు మనం చూస్తున్నాము. బడ్జెట్ సంబంధించిన ఎఫెక్ట్ ఇంకా మార్కెట్స్ను పట్టి వేధిస్తూనే ఉంది. ఎప్పటిలోపు ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది? పాజిటివ్ ట్రిగ్గర్స్ మనకి ఎప్పుడు వస్తాయి? అంటిల్ అన్లెస్ కార్పొరేట్ ఎర్నింగ్స్ స్టార్ట్ అయ్యి టు బి స్పెసిఫిక్ అంటే కంపెనీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ బాగుండి, కంపెనీ స్పెసిఫిక్ వాళ్ళ రిజల్ట్స్ బాగుండి ఆ ఇండస్ట్రీ కొద్దో గొప్ప సపోర్ట్ చేస్తే స్పెసిఫిక్ ఇండస్ట్రీ అండ్ స్పెసిఫిక్ స్టాక్స్ పెరుగుతాయి. కానీ బట్ ఇండెక్స్ ఇక్కడ నుంచి పెరిగి అద్భుతాలు సృష్టించే అవకాశం యాజ్ ఆఫ్ నో అయితే కనిపించట్లేదు. ఎందుకంటే చాలా హెడ్విండ్స్ ప్రస్తుతం మార్కెట్స్ని కుదిపేస్తూ వస్తున్నాయి. ఎంతకాలం బడ్జెట్ ఎప్పుడు వస్తుంది, బడ్జెట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఒకటి 2 నెలల నుంచి అందరూ దాని గురించి ఆత్రంగా ఎదురు చూశారు. బట్ ఆ ఒక్క బడ్జెట్ ఎఫెక్ట్తో ఎంతకాలం పేర్చుకుంటూ వచ్చిన లాభాలని మొత్తం హరించుకుపోయిన పరిస్థితి మనం యాజ్ ఆఫ్ నో కనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్ మార్కెట్లోకి రావాలంటే కూడా ధైర్యం చేయలేని పరిస్థితి. 12,000 నుంచి ఒక 4,500 పాయింట్ల పడినట్టు కనిపిస్తుంది. కానీ చాలా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో 30-40-50-60% ఎగిరిపోవడం మనందరికీ తెలిసిన సంగతి. అండ్ ఇవాళ అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టాక్, ఒకరోజు టైటాన్, ఒకరోజు బజాజ్, ఇవాళ ఇండిగో ఇవాళ 15% దాకా నష్టపోయింది. బికాజ్ మళ్ళీ బోర్డ్ రూమ్ బ్యాటిల్ ఇద్దరి మధ్య ఉంది. ఇండిగో కంటే పాన్ షాప్ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. పాన్ షాప్ మేనేజ్మెంట్ బాగా ఉంటుందని చెప్పి ఏకంగా ఒక ప్రమోటర్ సెబీకి లేఖ రాయడం బట్టి చూస్తే ఏ స్థాయిలో కార్పొరేట్ గవర్నెన్స్ దిగజారుతుందో ఒక సంకేతంగా మనం భావించాలి. ఇది కాకుండా ఇవాళ టు బి స్టాక్ స్పెసిఫిక్ చూస్తే REC 5%, మనకి జంప్ NMDC 4%, కొద్దిగా పిఎస్యు రిలేటెడ్ స్టాక్స్లో యాక్టివిటీ ఉంది. జిఐసి ఇవాళ 2.5% దాకా పెరిగింది. మిందా ఇండస్ట్రీస్ 9% జంప్ బికాజ్ ఇండిగో ఎఫెక్ట్ వల్ల స్పైస్ జెట్ ఇవాళ 5% దాకా పెరిగింది. టేస్టీ బైట్ ఈటబుల్స్, కోల్టే పాటిల్ అండ్ పార్శ్వనాథ్ లాంటి స్టాక్స్లో 5-6% దాకా గెయిన్స్ ఉంటే అదానీ పవర్ 6.5% డౌన్, DLF 4.5% డౌన్, టాటా మోటార్స్ మళ్ళీ 4% డౌన్, NCC, అరవింద్, రెడింగ్టన్ బికాజ్ ఇంటర్నేషనల్గా యాపిల్ సేల్స్ తగ్గుతున్నాయి, ఫ్యూచర్ కూడా అంత ఆప్టిమిస్టిక్గా లేదు. దీంతో ఈ ఇక్కడ ఇండియాలో ప్రమోట్ చేస్తున్న, ఇండియాలో సేల్స్ చేస్తున్న రెడింగ్టన్ ఆల్మోస్ట్ 6.5-7% డౌన్. సెలెక్ట్, న్యూల్యాండ్ ల్యాబ్స్, సికాల్ లాజిస్టిక్స్ లాంటి స్టాక్స్లో కూడా 5-6% వీక్నెస్ ఉంది. ఇది పడదాకొని మార్కెట్ స్నాప్షాట్ అన్లీస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. సో ఇవాళ 11,500 నిఫ్టీ బ్రీచ్ చేసింది. ఇవాళ కనుక కన్జిక్యూటివ్గా మళ్ళీ అలాంటి వీక్నెస్ కొనసాగితే డౌన్ సైడ్ ఇంకా ఎంతవరకు మనం రిస్క్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇక్కడ ఏమైనా సెల్లింగ్కి ఏ స్టాక్స్లో ఆపర్చునిటీ ఉంది ఇప్పుడు? యాక్చువల్లీ మనం నిఫ్టీ కనుక వ్యూ చేస్తే ఐ థింక్ నిన్నటి లో ఏదైతే ఉందో ప్రాబ్లీ అక్కడ కొద్దిగా సపోర్ట్ తీసుకున్నట్టు మనకి తెలుస్తుంది, 11,461 దగ్గర. అండ్ కరెంట్లీ 11,477 దాకా పడుతుందని చూసాం. అండ్ 525 కరెంట్ ట్రేడ్ ఉంది. సో నా ఉద్దేశంలో రేంజ్ అనేది డెఫినెట్లీ షిఫ్ట్ అవుతుందండి. మనం పదే పదే చెప్తాం, ఎప్పుడైతే 20 డే మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుందో డెఫినెట్లీ ఒక రెసిస్టెన్స్ అనేది ఉంటుంది ఆ పాయింట్. అండ్ దాని కింద తొందరగా షార్ట్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వారు కొనే ప్రయత్నం చేయరు. ఇన్ఫ్యాక్ట్ రిట్రేసల్స్ వస్తే కనుక అది సెల్ చేసే ప్రయత్నం చేస్తారు. సో ఈ నేపథ్యంలో ఐ థింక్ మనకి ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్ డే గ్యాప్ అప్ ఉందో ఆ గ్యాప్ ఫిల్ చేసింది నిన్న హాఫ్ ఆల్మోస్ట్. సో ఒకవేళ 11,426 వస్తే కనుక అది మొత్తం ఫిల్ చేసినట్టు అవుతుంది. సో నా ఉద్దేశంలో ఆ గ్యాప్ ఫిల్లింగ్ అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు హ్యాపెన్. అండ్ నెక్స్ట్ ర్యాలీ వచ్చిందంటే నిఫ్టీ ఆల్మోస్ట్ ప్రీవియస్ స్వింగ్ హై వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. బట్ ఈ స్టేజ్లో ఏం చేయాలి అనేది ఇట్స్ వెరీ టఫ్ క్వశ్చన్ టు ఆన్సర్. బట్ డెఫినెట్లీ కౌంటర్ ట్రెండ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో 11,400 కింద స్టాప్ లాస్ పెట్టుకుని లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకో 50-60 పాయింట్స్ ఈరోజు డేస్ లోస్ వస్తే కనుక అక్కడి నుంచి 50 పాయింట్స్ స్టాప్ లాస్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ రికవర్ అయింది అంటే కనుక 11,756 అంటే ఇక్కడ నుంచి కూడా 200 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో నిఫ్టీ పరంగా ఇది వ్యూ. అండ్ సెకండ్ థింగ్, బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ స్వింగ్లో ఆర్ ప్రాబ్లీ గ్యాప్ క్రియేషన్ మనం ఏదైతే అనుకుంటున్నామో ఎగ్జిట్ పోల్ రోజు అది ఇంకా ఐ థింక్ ఆ లెవెల్కి రాలేదు. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది.
ఇన్ కేస్ 30111 వస్తేనే మనకి ఆ స్వింగ్ లో అనేది వస్తుంది అండ్ గ్యాప్ ఫార్మేషన్ ఏదైతే ఉందో 29559 అండ్ 30111 గ్యాప్ దగ్గర మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో అది ఇంకా చాలా దూరం ఉంది కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా 30200 అరౌండ్ అక్కడ వస్తే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి అక్కడి నుంచి 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే 30932 అనేది 20-day మూవింగ్ యావరేజ్ అక్కడ దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ నిఫ్టీ టు సెక్టర్స్ మనం కంపేర్ చేస్తే కనుక లాస్ట్ టైం మనకి నిఫ్టీ ఎప్పుడైతే ఫాల్ రావటం చేసామో 11136 దాకా రావటం చేసాం, విచ్ వాజ్ ఇన్ మే. సో అప్పుడు మనకి ఏ స్టాక్స్ అయితే యూనో బాటమ్ అవుట్ అయ్యి రివర్స్ అయ్యాయో ఆ బాటమ్స్ బ్రీచ్ చేయడం అంటే ఆ బాటమ్ కన్నా కింద ట్రేడ్ అయ్యే స్టాక్స్ని షార్టింగ్ కోసం మనం డెఫినెట్లీ ఆలోచించవచ్చు. సో ఆటో స్పేస్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఆ బాటమ్ని బ్రీచ్ చేశాయి. సో ప్రీవియస్ బాటమ్ ఫర్ ఎగ్జాంపుల్ మారుతి తీసుకుంటే కనుక 11100 ఉన్నప్పుడు 6300 దగ్గర మారుతి ట్రేడ్ అయింది అండ్ ఇప్పుడు 5900 దగ్గర ఉంది. అంటే 400 పాయింట్స్ ఆల్రెడీ మారుతి డౌన్ ఉంది, బట్ నిఫ్టీ స్టిల్ బాటమ్ నుంచి 300-350 పాయింట్స్ పైన ఉంది. సో ఇలాంటివి మనం వీక్ స్టాక్స్గా కంపేర్ చేస్తాం. మారుతిలో ఏమాత్రం ర్యాలీ వచ్చినా కూడా షార్టింగ్ ఆపర్చునిటీస్గా చూసుకోవచ్చు అట్ ప్రజెంట్. అండ్ 6322 అనేది స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ 2016-17 లోస్ కూడా బ్రీచ్ అవడం చూస్తాం మనం. సో మార్చ్ 2017 అంటే 2 ఇయర్స్ బ్యాక్ మనం మారుతి చూస్తే కనుక 5800 అనేది బాటమ్ ఫార్మేషన్ ఉంది. మేబీ అది ఒక మేజర్ సపోర్ట్ ఉండొచ్చు. అది కట్ అయిందంటే కనుక యాజ్ లో యాజ్ 5200 దాకా మారుతి వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. సో 5200 ఈజ్ ద లెవెల్ ఫర్ మారుతి. టాటా మోటార్స్లో కూడా అదే ట్రెండ్ మనకి అంతకంత కనిపిస్తుంది. కన్జంప్షన్ థీమ్స్ అని ఎంతకాలం అనుకున్నాం, ఆ కన్జంప్షన్ థీమ్సే మళ్ళీ మెల్లగా సెట్ బ్యాక్ సెక్టార్స్లో కనిపిస్తుంది. మొన్న బజాజ్లో అదే చూసాం, టైటాన్లో అదే కనిపిస్తుంది. సో ఎక్కడ దాకా వెళ్తుంది అన్నది కూడా మరింత ఆందోళనకర పరిస్థితికి కారణమవుతుంది. సో అలాంటి ఫండమెంటల్ పర్స్పెక్టివ్తో ఉన్నారు, మొత్తానికి అంత కారు మబ్బులు కమ్ముకున్నట్టే ఉంది, బట్ వర్షాలు అయితే బయట లేవు. కానీ ఎలా చూస్తున్నారు ఈ టైంలో ఏదన్నా ఇంట్రెస్టింగ్ బెట్స్ కానీ ఇంట్రెస్టింగ్ సెక్టార్స్ కానీ వెళ్ళి బాటమ్ ఫిషింగ్ చేసుకునేందుకు, ఆ వాల్యూ పికింగ్ చేసుకునేందుకు ఏదైనా స్టాక్స్ ఉన్నాయా? యా ఎగ్జాక్ట్లీ అండి. ఒకటి వాల్యూ పికింగ్ యాంగిల్లో మేబీ యూ క్యాన్ ఎంటర్, కాకపోతే ఏంటంటే టైం ఫ్రేమ్ అనేది ఒక 2 ఇయర్స్ డౌన్ ద లైన్ ఉండాలండి. ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ రాజేంద్ర గారు ఇంతకు చెప్పినప్పుడు మనకి మారుతి గురించి చెప్పారు. ఐ కంప్లీట్లీ అగ్రీ బికాస్ ఆటో ఇండస్ట్రీ యాజ్ ఎ హోల్ డిక్లైన్ అవుతూ వస్తుందండి. గ్రోత్ పరంగా మనం మంత్ ఓవర్ మంత్ సేల్స్ చూసుకున్నా కూడా తగ్గడం చూసాము. లాస్ట్ మంత్లో కూడా 16% తగ్గాయండి ఆల్మోస్ట్. సో ఈ పరంగా వస్తే మారుతి 5200 ఐ థింక్ ఇట్ విల్ గెట్ అండి అక్కడికి. ఎందుకంటే ఇప్పుడు కూడా వాల్యుయేషన్స్ ఆటో ఇండస్ట్రీ యాజ్ ఎ హోల్ చూస్తే 15-18 మల్టిపుల్లో ట్రేడ్ అవుతున్నాయి, బట్ ద ఇండస్ట్రీ ఈస్ డిక్లైనింగ్. అలాంటప్పుడు 15 మల్టిపుల్ ఈస్ నాట్ జస్టిఫైడ్. సో ఇంకొద్దిగా కరెక్షన్ ఉండే అవకాశం అయితే డెఫినెట్లీ కనబడుతుంది. ఓవరాల్గా ఎర్నింగ్స్ కూడా మనం ఓవరాల్గా చూసుకుంటే ఒక కార్పొరేట్ బ్యాంక్స్ తప్ప మిగతా వాటి అన్నిటికీ కూడా కొద్దిగా నెగిటివ్గా వచ్చే అవకాశం కనబడుతుంది. సో ఐ సీ అ ఫర్దర్ డౌన్ సైడ్ అండి ఇప్పుడున్న లెవెల్స్ నుంచి కూడా, ఎస్పెషల్లీ మిడ్ క్యాప్స్లో. ఎందుకంటే మనము ఈ 25-35 ప్రమోటర్ షేరింగ్ ఏదైతే ఉన్నిందో దానివల్ల ఆల్మోస్ట్ 4.5 trillion వాల్యూమ్ వస్తుందండి మనకి. అండ్ అది సప్లై అంతా అబ్జర్వ్ చేసుకోగలిగేంత కెపాసిటీ ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ ఇట్ రైట్ నౌ. సో అక్కడ మనకి క్వాలిటీ స్టాక్స్ని ఎవరైనా అబ్జర్వ్ చేసుకుంటారు. సో మిడ్ క్యాప్స్లో కొద్దిగా ఫర్దర్ డౌన్ సైడ్ ఉండే అవకాశం కనబడుతుంది. కాకపోతే ఏంటంటే బెటర్ స్ట్రాటజీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, ఎందుకంటే కన్జంప్షన్ స్లో అవుతుంది, వాల్యుయేషన్స్ కూడా కొద్దిగా ఇంతకుముందు అట్రాక్టివ్గా సూపర్ రిచ్ వాల్యుయేషన్స్ ఉన్న టైటన్ బజాజ్ లాంటి స్టాక్స్ కూడా కరెక్ట్ అవ్వడం చూసాం. ఇలాంటి గుడ్ స్టాక్స్ అన్నింటినీ, గుడ్ మేనేజ్మెంట్ ఉన్న స్టాక్స్ని అటెంప్ట్ చేయాలండి. అండ్ అది కూడా బెస్ట్ వే టు అటెంప్ట్ ఎస్ఐపి మోడ్ అండి ఇలాంటి వాటిలో. సో డోంట్, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఉన్న పొజిషన్స్ని కంటిన్యూ చేయాలి. అండ్ దాంతోపాటు ఎస్ఐపి మోడ్లో ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే ఐ థింక్ మీ యావరేజింగ్ పర్ఫెక్ట్గా అవుతుంది. అండ్ దాంతోపాటు మీకు ఓవరాల్గా కూడా నెక్స్ట్ 2 ఇయర్స్ డౌన్ ద లైన్ చూసుకుంటే వెన్ ద థీమ్స్ పికప్ అండ్ థిమాటిక్ ఇంప్రూవ్మెంట్ కనబడినప్పుడు డెఫినెట్లీ ఇస్తాయండి, మంచి రిటర్న్స్ కూడా ఇస్తాయి. సో సెక్టర్స్ టు లుక్ అండి, వాల్యూ యాంగిల్లో చూస్తే ఒకటి ఆటో సెక్టర్ చూసుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ కనబడుతుంది కాబట్టి 2-3 లెవెల్స్లో మీరు అటెంప్ట్ చేయొచ్చండి ఆటో సెక్టర్ని. బట్ స్టిక్ టు గుడ్ నేమ్స్ అండి, నాట్ టు ఎనీ అదర్ నేమ్, బట్ స్టిక్ టు గుడ్ నేమ్స్, దాట్ విల్ ఫెచ్ యూ బెటర్ రిజల్ట్స్ అని చెప్తాను. దాంతోపాటు కార్పొరేట్ బ్యాంకింగ్ మనం చెప్తున్నాం గ్రోత్ యాంగిల్లో, సో డెఫినెట్లీ ఎస్, ఇక్కడ నుంచి కూడా నాకు అప్ సైడ్ కనబడుతుంది బికాస్ ఆఫ్ ఎన్బిఎఫ్సీస్ నుంచి మార్కెట్ షేర్ అనేది గెయిన్ అవుతూ వస్తున్నారు కాబట్టి. అండ్ ఎన్బిఎఫ్సీస్ అవాయిడ్ చేయొచ్చండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యా డెఫినెట్లీ ఎస్ అండి, కాకపోతే కొద్దిగా స్టిక్ టు నేమ్స్ వేర్ యూనో వర్కింగ్ క్యాపిటల్ ఇష్యూస్ లేని నేమ్స్ స్టిక్ అవ్వమంటాను, లైక్ కేఎన్ఆర్ కానివ్వండి, అశోక్ బిల్కాన్ కానీ ఇలాంటి స్టాక్స్ స్టిక్ అవ్వమని చెప్తాను. కాకపోతే ఏంటంటే ఆటోని 2-3 పాయింట్స్లో అటెంప్ట్ చేయమని చెప్తాను. అండ్ కన్జంప్షన్ కూడా ఎస్ఐపి మోడ్ అటెంప్ట్ చేయమని చెప్తాను. ఓవరాల్గా క్వాలిటీ నేమ్స్ స్టిక్ అవ్వాలండి, అప్ సైడ్ విల్ బి దేర్, కాకపోతే యూ నీడ్ టు వెయిట్ అ లిటిల్ బిట్ లాంగర్. ఓకే, కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్, గ్రాసిమ్, అదాని పోర్ట్స్, కోటక్ బ్యాంక్ లాంటి స్టాక్స్లో బయింగ్ వస్తుంది. డేస్ హై దగ్గర ఈ స్టాక్స్ కోట్ అవుతున్నాయి, దానివల్ల ఇండెక్స్లో కొద్దిగా మనకి ఈ జంప్ లోయర్ లెవెల్స్ నుంచి ఉంది. కానీ బట్ సమ్హౌ మొత్తానికైతే పూర్తి స్థాయిలో అంటే ఈ రికవరీ అని రికవరీగా మనం చూడలేం. కొంతమంది కాలర్స్ ఉన్నారు ఆదిలాబాద్ నుంచి. సదానందం ఫస్ట్ కాలర్, రిఫెక్స్ ఇండస్ట్రీస్ గురించి చెప్పండి. ఏదండి? రిఫెక్స్ ఇండస్ట్రీస్. ఓకే, తీసుకున్నారా? తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకుందాం అనుకుంటున్నాను సార్. రిఫెక్స్ ఇండస్ట్రీస్, ఆర్ఈఎఫ్ఈఎక్స్.
Yeah, stock, it's, I think it's controlled by few players and chart patterns manam chuste ganaka almost main inchi chuste ganaka 32 rupees inchi already 115 daka veltam chusam. So there is something happening and per day volume chusina kuda 2 lakh 3 lakh volume avutundi and last 5 to 6 months lo 30 rupees inchi close to 115. So mid cap space anta oka vaipu undi, stock is going other way andi, trade to trade lo trade avutunnattu kanipistundi charts paranga. సో ఇలాంటి స్టాక్స్ హెవీ రిస్కీ ఉంటాయండి, ఎందుకంటే ప్రీవియస్ హై కట్ చేసింది డెఫినెట్లీ అండ్ ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. 2010లో లిస్ట్ అయిన స్టాక్ ఇది, సో 9 ఇయర్స్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇలాంటి స్టాక్స్లో హెవీ రిస్క్ ఉంటుంది, బట్ ఇఫ్ యూఆర్ విల్లింగ్ టు టేక్ దట్ కైండ్ ఆఫ్ రిస్క్ ప్రాబ్లీ ఇక్కడ నుంచి కూడా ఒక 20% పొటెన్షియల్ కనిపిస్తుంది స్టాక్లో. సో స్టీపర్ కరెక్షన్స్ కోసం వెయిట్ చేయండి. నా ఉద్దేశంలో దీని 20-డే మూవింగ్ యావరేజ్ ఇస్ అరౌండ్ 87, సో 115 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఐ థింక్ 85 నుంచి 90 మధ్యలోనే అటెంప్ట్ చేయమని చెప్తాను. అదర్వైజ్ దెర్ ఆర్ బెటర్ ఐడియాస్ అండ్ బెటర్ స్టాక్స్ టు ట్రేడ్ అండి. హైదరాబాద్ నుంచి సతీష్ మరొక వాళ్ళు సార్ అడగండి. సతీష్ గారు అరవింద్ గారు చెప్పారండి, టీపీజెడ్ బిర్లా కేబుల్ సార్. ఇదండి టీబీజెడ్ బిర్లా కేబుల్ ఫండమెంటల్ టీబీజెడ్ మీరు అండి. త్రిభువన్ దాస్ బీమ్సీ జవరియా అవునండి. ఓకే, అది ఇంకో స్టాక్ బిర్లా కేబుల్. బిర్లా కేబుల్ సార్, ఓకే. తీసుకున్నారా, తీసుకుందాం అనుకుంటున్నారా ఈ స్టాక్స్ ని? తీసుకుందాం. ఈ టైంలో టీబీజెడ్ అటెంప్ట్ చేయడం ఎంతవరకు డేర్ చేయొచ్చు? కొద్దిగా స్టాక్ సెలక్షన్ కొద్దిగా పాజిటివ్ ఇంకొద్దిగా బెటర్ గా ఉండాలండి. టీబీజీ మనకు తెలుసు ఇప్పుడు మెటల్స్ అండ్ మెటల్స్ అంటున్నాను, జ్యువెలరీ రంగంలో చూసుకుంటే మనకి ఇంపోర్ట్ డ్యూటీ పెంచడం జరిగిందండి దానిపైన, అండ్ గోల్డ్ ప్రైస్ కూడా పెరిగే అవకాశం కనబడుతుంది. అండ్ దాంతోపాటు మనకి ట్రేడ్ వైజ్ గా ట్రేడ్ కాన్ఫ్లిక్ట్స్ కూడా జరుగుతూ ఉన్నాయండి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే నాట్ లుకింగ్ నాట్ ఎట్ ఆల్ లుకింగ్ గుడ్ అండి. మన కన్జంప్షన్ థీమ్ కూడా వీక్ అవుతూ వస్తుంది. మనకి నిన్న టైటన్ మేనేజ్మెంట్ చెప్పడం కూడా చూసామండి, గోల్డ్ సేల్స్ పడే అవకాశం కనబడుతుంది అని. సో ఓవరాల్ గా చూసుకుంటే నాట్ అన్ ఎ గుడ్ ఫ్రంట్ అండి. ఐ థింక్ యూ కుడ్ హావ్ డన్ బెటర్ ఇన్ స్టాక్ సెలెక్షన్. కమింగ్ టు బిర్లా కేబుల్ ఆల్సో, ఇట్స్ నాట్ ఎ గుడ్ స్టాక్ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో టెలికమ్యూనికేషన్ కేబుల్స్ లో ఉన్నారు వీళ్ళు. దానికంటే కూడా మీరు ఒకవేళ రిస్క్ ఎపిటైట్ ఎక్కువగా ఉంది ట్రై చేయాలనుకుంటే మేబీ గో విత్ ద లీడర్ అండి, స్టెర్లైట్ టెక్నాలజీస్ దగ్గర అలా వెళ్ళొచ్చు. కాకపోతే కొద్దిగా రిస్క్ ఎపిటైట్ ఎక్కువగా ఉంటుందండి. ఆప్టిక్ ఫైబర్ లో వాళ్ళు దే ఆర్ డూయింగ్ గుడ్, మార్కెట్ లీడర్స్. సో ఒకవేళ ఫ్యూచర్ చూసుకున్నా కూడా ఐ థింక్ దట్ విల్ డూ బెటర్ దాన్ దిస్ వన్. బట్ ఓవరాల్ గా థీమ్స్ ఆర్ నాట్ డూయింగ్ గుడ్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. ఐ థింక్ యూ నీడ్ టు రీవిజిట్ యువర్ డెసిషన్ గోయింగ్ టు పర్ఫార్మింగ్ సెక్టర్స్ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మీకు వాల్యూ యాంగిల్ లో చాలా సెక్టర్స్ ఉన్నాయి, యాజ్ ఐ టోల్డ్ ఇన్ ద ఓపెనింగ్ కామెంట్స్. అండ్ దాంతోపాటు గ్రోత్ సెక్టర్ లో ఉండాలి అని అనుకుంటే గవర్నమెంట్ ఐ మీన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ ద థింగ్స్ దట్ యు నీడ్ టు గో ఫర్. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్ లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ప్రౌడ్ మూమెంట్ షేర్, ఎందుకంటే F1H2O వరల్డ్ ఛాంపియన్షిప్లో టీమ్ అమరావతి జయకేతనం ఎగరవేసింది. అండ్ మనకి గ్రాండ్ ప్రీ ఆఫ్ ఫ్రాన్స్ ఎవియన్లో జరిగిన ఈ ఈవెంట్లో టీమ్ అమరావతి మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. ఆ విజువల్స్ మనం చూద్దాం. జూలై 7వ తారీఖున ఈ ఈవెంట్ మనకు జరిగింది. 40 ల్యాప్ రేస్ ఇది. ఈ రేసులో జేమ్స్ ఆండర్సన్ 20 పాయింట్స్ సాధించి మొట్టమొదటి స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాగే టీమ్ అమరావతిని మొదటి ప్లేస్లో ఆయన నిలబెట్టారు. ఆ విజువల్స్ ఒకసారి మనం చూద్దాం. సో అది ఈవెంట్ జూలై 5th అండ్ 7th మధ్య 2 రోజుల పాటు అట్టహాసంగా జరిగిన ఈవెంట్ ఇది. జోనస్ ఆండర్సన్ మనం విజయవాడలో జరిగినప్పుడు కూడా ఈవెంట్ మనం చూసాం. అబుదాబి ఫేవరెట్ అయిన షాన్ టొరెంటోను వెనక్కి నెట్టి మరీ ఆయన ఈ స్థానాన్ని సంపాదించుకున్నారు. ఫస్ట్ విన్ ఆయనకి ఇది. సో విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ టీమ్ అమరావతి కూడా ఇది ప్రౌడెస్ట్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక మిగిలిన మెయిల్స్ అండ్ కాల్స్ కూడా మనం తీసుకుందాం. మెయిల్స్లో
కుమార్ అడుగుతున్నారు, అదాని పవర్ తను హోల్డ్ చేస్తున్నారట 65 రూపీస్ 25 పైస్లో ఇంట్రాడే కోసం, సో ఎనీ లెవెల్స్ టు ఎగ్జిట్? ఇంటర్డే ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా అండి. స్టాక్ మనకి మార్నింగ్ నుంచి డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోవడం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. సో మీకు డే హై 68 ఉంది, సో మీరు 65లో కొన్నా అంటున్నారు. సో ఇంటర్డే కోసం అయితే ఐ థింక్ అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ స్టాప్ లాస్ నిన్నటి లో దగ్గర మీరు పెట్టుకోవాల్సి ఉంటుందండి, విచ్ ఇస్ 60.80. సో కరెంట్లీ 63.40 ఉంది. దట్ కైండ్ ఆఫ్ లాస్ మీరు బేర్ చేస్తాను అంటే ప్రాబ్లీ యూ క్యాన్ కీప్ 60-80 యాజ్ స్టాప్ లాస్. అండ్ 64.70 అండ్ 65 మధ్యలోనే రెసిస్టెన్స్ పాయింట్ ఉంది ఇంటర్డే, ఇన్ కేస్ అక్కడికి వస్తే కనుక ఎగ్జిట్ అనే నా ఉద్దేశం. మీరు సునీత అడుగుతున్నారు, స్పార్క్ అండ్ అదాని పవర్ ఇంట్రాడేలో ఇప్పుడు అటెంప్ట్ చేయొచ్చా అని? డెఫినెట్లీ నో అండి. అదాని పవర్ ఇప్పుడే చెప్పాము 61 రూపీస్ ఇస్ ద స్టాప్ లాస్, సో ప్రాబ్లీ 2.5 రూపీ మీకు రిస్క్ ఉంది అనుకుంటే కనుక యూ కెన్ అటెంప్ట్. అండ్ సేమ్ టైం మనకి రివార్డ్ ఈజ్ ఓన్లీ 1.5 రూపీస్, సో వద్దనే నా ఉద్దేశం. అండ్ స్పార్క్ ఇట్స్ నాట్ ఏ ట్రేడ్ స్టాక్ టు ట్రేడ్ ఇంట్రాడే అండి, డెఫినెట్లీ అవాయిడ్ చేయమని నా సజెషన్. లతా శ్రాఫ్ అడుగుతున్నారు, ట్రైడెంట్ ని 78 రూపీస్లో హోల్డ్ చేస్తున్నారట, ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా ట్రైడెంట్? ఇప్పుడు వద్దని చెప్తానండి నేను, ఆల్మోస్ట్ 60 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది, కొద్దిగా ప్రైసింగ్ హై అయింది, అనుకున్నంతగా రియలైజ్ అయితే అవ్వలేదండి. వీళ్ళు టెర్రీ టెవెల్స్లో కొద్దిగా ఫేమస్ అండి వీళ్ళు. సో నా ఒపీనియన్ ప్రకారం ఉన్న సిచ్యువేషన్ ఉన్న పొజిషన్స్ మాత్రం రన్ చేయమని చెప్తాను, కొత్తగా యావరేజ్ అయితే వద్దండి. ఎందుకంటే మిడ్ క్యాప్స్లో ఆల్మోస్ట్ ఇంకొద్దిగా డౌన్ సైడ్ ఉండే అవకాశం కనబడుతుందండి, కొద్దిగా ప్రెజర్ అయితే ఉండే అవకాశం కనబడుతుంది. సో నా ఒపీనియన్ ఉన్న పొజిషన్ రన్ చేయండి, కొత్త పొజిషన్స్ మాత్రం యావరేజ్ చేద్దండి. కడప నుంచి ప్రకాష్ మరో కాలర్ అడగండి. ప్రకాష్ హలో. హలో, మ్యూచువల్ ఫండ్ సుందరం సర్వీస్ ఫండ్ అని ఒకటి రీసెంట్ గా లాంచ్ అయింది కదా, అది ఎన్ఏవి 11లో రన్ అవుతుందండి, కొంచెం చెప్తారా అంటే కొనొచ్చా? ఇప్పుడు ఎన్ఏవిని బేస్ చేసుకుని మనం స్టాక్స్ చెప్పినట్టు చెప్పడం కష్టం అండి. ఇది మీరు ఒకసారి మెయిల్ పంపించండి, ఎందుకంటే మనం రెగ్యులర్గా మ్యూచువల్ ఫండ్స్ అంతగా ట్రాక్ చేయం కాబట్టి ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా చెప్పడం కష్టం. బట్ డోంట్ గో బై ఎన్ఏవి, అంటే పీక్ లెవెల్ ఎంత ఉంది, చాలామంది ఎన్ఎఫ్ఓ 10 రూపాయలు దొరుకుతుంది కదా అని తీసుకుంటారు, బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ వే టు పిక్ ఏ మ్యూచువల్ ఫండ్. సో ఫండ్ మేనేజర్ ఏంటి, అందులో హోల్డింగ్స్ ఏవి ఉన్నాయి, అవన్నీ చూసి మనం డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. జస్ట్ పుట్టే మెయిల్, దానికి మనం రెస్పాండ్ అవ్వచ్చు. మరొక మెయిల్ తీసుకుందాం. శ్రీకాంత్ అడుగుతున్నారు, ఈ టైంలో చంద్రకాంత్ కూడా అడుగుతున్నారు, రామ్కి ఇన్ఫ్రా ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేందుకు రైట్ టైమ్? ఇది రామ్కి ఇన్ఫ్రా లోవర్ లోస్ ఫామ్ అవుతున్న స్టాక్ అండి ఇది కూడా. సో ప్రీవియస్ స్వింగ్లో మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ అరౌండ్ ఇదే రేంజ్లో రావటం చూసాం 86. సో డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఐ డోంట్ సజెస్ట్ అండి, బట్ ట్రేడింగ్ కోసం అయితే ఎస్ అని అంటాను. ఎందుకంటే ఇక్కడ నుంచి రిస్క్ ఈజ్ లో, రివార్డ్ ఈజ్ హై. సో కరెంట్లీ మీకు 85 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, బిట్వీన్ 85 అండ్ 78 మధ్యలో మీరు తీసుకోండి 7 రూపీస్ కరెక్షన్లో. బట్ స్ట్రిక్ట్గా 75 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ ఒకవేళ మార్కెట్ రికవరీ అయింది అంటే కనుక 101 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి మీరు యావరేజ్ చేస్తే కనుక మీకు 5 రూపీస్ రిస్క్ ఉంటుంది, ప్రాబబ్లీ 20 రూపీస్ రివార్డ్ ఉంటుంది. కాబట్టి ట్రేడింగ్ పరంగా అటెంప్ట్ చేయడం మీద తప్ప ఇన్వెస్ట్మెంట్కి ఐ డోంట్ సజెస్ట్. విఘ్నేశ్వర్ రెడ్డి మరో కాలర్ చెప్పండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. జేన్ ఇరిగేషన్ ఒకటి సార్. ఓకే, 34లో 35లో కొన్నాం ఒక 5000 షేర్స్. ఇంకోటి డివిఎస్ ఎలక్ట్రానిక్స్ 165లో కొన్నాం సార్. ఓకే, నేను హోల్డ్ చేయొచ్చా లేదా ఇప్పుడు ఈ మూమెంట్ లో సేల్ చేసుకుని బయటపడ ఉంటాను? టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ అండ్ జైన్ ఇరిగేషన్ అండి. జైన్ ఇరిగేషన్ మనం చెప్తూ వస్తున్నామండి, కొద్దిగా డెడ్ బాడీ ఆల్మోస్ట్ 4,900 crores డెడ్ బాడీ ఉందండి వాళ్ళకి. అండ్ రీసెంట్గా కూడా కొద్దిగా ఇండియా రేటింగ్స్ వాళ్ళు కొద్దిగా డౌన్గ్రేడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీరు ప్రైసింగ్ కొద్దిగా 35 ఆ రేంజ్లో ఉన్నారు కాబట్టి పర్లేదండి, కొంచెం ప్రైసింగ్ పరంగా మీరు కంఫర్టబుల్ లెవెల్స్లోనే ఉన్నారు. నా ఒపీనియన్ అండి, హోల్డ్ ద పొజిషన్, కాకపోతే ఏంటంటే నో లాస్ నో ప్రాఫిట్ దగ్గర వచ్చినా కూడా ఐ థింక్ యూ నీడ్ టు ఎగ్జిట్ అండి. ఐ డోంట్ సీ ఎనీ ప్రాస్పెక్ట్స్ ఫర్ దిస్ కంపెనీ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఆ డెడ్ బాడీని ఓవర్కమ్ చేస్తూ ప్రాఫిట్ చేయడం అనేది కొంచెం ఇంపాసిబుల్గా కనబడుతుంది. వీళ్ళ టాప్ లైన్ చూసుకున్నా కూడా కొద్దిగా గ్రోత్ మాత్రం గ్రోత్ పరంగా సబ్డ్యూడ్ పర్ఫార్మెన్స్ కనబడుతుంది. నా ఒపీనియన్ ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్, కాకపోతే ఏంటంటే ఇప్పుడు కాదండి, ఏదైనా బౌన్స్ బ్యాక్ వచ్చినప్పుడు నో ప్రాఫిట్ నో లాస్ అయినా కూడా ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. కమింగ్ టు టీవీఎస్ ఎలక్ట్రానిక్స్, నాట్ ఏ గుడ్ స్టాక్ అని చెప్తాను అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ప్రింటర్స్ కీబోర్డ్స్ ఈ సెగ్మెంట్స్లో ఎక్కువగా వీళ్ళు కేటర్ చేస్తూ వస్తుంటారు. నా ఒపీనియన్ అండి, నాట్ ఏ గుడ్ స్టాక్ అని చెప్తాను. మీరు కొద్దిగా పర్ఫార్మింగ్ సెక్టర్స్లో ఉండాల్సింది. ఇలాంటి సెక్టర్స్లో ఏంటంటే మీకు థ్రెట్ ఆఫ్ కౌంటర్ ఫీడ్స్ ఎక్కువగా ఉంటుందండి. థ్రెట్ ఆఫ్ కౌంటర్ ఫీడ్స్ కానివ్వండి, థ్రెట్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ ఎక్కువగా ఉంటుంది. సో నా ఒపీనియన్ ప్రకారం ఎంట్రీ బ్యారియర్స్ కూడా తక్కువ కాబట్టి ఐ థింక్ యూ నీడ్ టు గెట్ అవుట్ అండి. ఐ డోంట్ నో మీరు ఎంత లాస్లో ఉన్నారో తెలియదు, కొద్దిగా రీజనబుల్గా బౌన్స్ బ్యాక్ వచ్చినా కూడా ఐ థింక్ యూ నీడ్ టు ఎగ్జిట్ అండి. బీన్ ద పర్ఫార్మింగ్ సెక్టర్స్ అండి. ప్రొద్దుటూరు నుంచి నారాయణ రెడ్డి మరో కాల్. నమస్కారం అండి, చెప్పండి. టాటా స్టీల్ గురించి కొంచెం చెప్తారా? టాటా స్టీల్, టాటా స్టీల్ తీసుకున్నారా, తీసుకుందాం అనుకుంటున్నారా? లేదు, తీసుకోవాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు ఎంతకాలం హోల్డ్ చేయగలరు? ఒక 2 మంత్స్ అట్లా.
షార్ట్ టర్మ్ కోసం టాటా స్టీల్? యా, మెటల్స్ కొద్దిగా బేరేజ్ గానే ఉన్నాయండి. లాస్ట్ 5 to 6 months లో మనం చూస్తే కనుక ఈ స్టాక్ జనవరి లో ఇస్ 441, సో కరెంట్లీ ఆల్మోస్ట్ జనవరి లో దగ్గర రావడం చూస్తున్నాం. మేబీ ఒక 10 రూపీస్ కింద ఉంటే కనుక 453. సో మీరు 2 మంత్స్ అంటున్నారు కాబట్టి నా ఉద్దేశంలో ఐ డోంట్ సజెస్ట్ అండి. మేబీ రిస్క్ తీసుకోవాలి అంటే కనుక హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ, అంటే మీరు 1000 కొనాలి అనుకుంటే 500 షేర్స్ మీరు అటెంప్ట్ చేయండి, అండ్ అది కూడా 440 దగ్గరలో కొంటే మీకు రిస్క్ తక్కువ ఉంటుంది. అక్కడ మేబీ అక్కడ నుంచి 20 రూపీస్ రిస్క్ ఉంటుంది, అండ్ ఒకవేళ పుల్ బ్యాక్ వస్తే 488 ఉంటుందండి. సో 20 రూపీస్ రిస్క్ అండ్ 60 రూపీస్ అప్ సైడ్ ఉంటుంది కాబట్టి మీరు డెఫినెట్లీ అక్కడ అటెంప్ట్ చేయండి యాజ్ ఎ ట్రేడింగ్ బెట్. శ్రీవాణి మరొక కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, అడగండి వాణి గారు. హలో చెప్పండి. హలో అండి. రెలిగేర్, ఆంధ్ర బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, అవి తీసుకోవచ్చండి? స్టాక్ సెలక్షన్ అంత గొప్పగా ఉన్నట్టు అయితే కనిపించట్లేదు. రెలిగేర్, ఆంధ్ర బ్యాంక్ అండ్ మూడు కూడా వీకెస్ట్ స్టాక్స్ చూస్ చేసుకుంటున్నారండి. మేబీ మీరు ప్రైస్ వల్ల అట్రాక్ట్ అవుతున్నట్టున్నారు. ఆంధ్ర బ్యాంక్ ఫర్ ఇన్స్టెన్స్ మీరు చూస్తే కనుక చాలా బేరిష్ ఉంది, దో అది 90 రూపీస్ నుంచి 25 వచ్చినా కూడా. ఐ థింక్ ఇలాంటి స్టాక్స్లో యూ డోంట్ మేక్ మచ్ మనీ అండి. సో బేరిష్ ఉన్న స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో యూ కెన్ హ్యావ్ బెటర్ స్టాక్స్ అండి. సో ఫెడరల్ బ్యాంక్ని చూస్ చేసుకోమని చెప్తాను, బ్యాంకింగ్ స్పేస్లో ఉండాలి అంటే కనుక. సో ఐడిఎఫ్సి అండ్ ఆంధ్ర బ్యాంక్ బదులు ఫెడరల్ బ్యాంక్ చూస్ చేసుకోండి. 107 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మేబీ అప్ టు 90 కొనమని చెప్తాను. 140-150 ద నెక్స్ట్ 1-2 ఇయర్స్లో వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. మంచిర్యాల నుంచి సందీప్ మరకాలు. బ్యాంక్ తర్వాత అశోక్ లేలేండి సార్, ఇవి రెండు ఫ్రెష్గా బై చేద్దాం అనుకుంటున్నాను సార్, 1 ఇయర్ కొరకు బై చేయొచ్చా ఇప్పుడు? ఎస్ బ్యాంక్ అండ్ అశోక్ లేలాండ్. ఒకటండి, మీరు అశోక్ లేలాండ్ ఇస్ అ డీసెంట్ బై అని చెప్తాను ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ప్రైసింగ్ ప్రకారం అట్రాక్టివ్గా కనబడుతుంది కాబట్టి. కాకపోతే ఏంటంటే ఒకే దాంట్లో డిప్లాయ్ చేయొద్దండి, ఒక 2-3 ప్రైస్ పాయింట్స్, ఎందుకంటే కొద్దిగా డౌన్ సైడ్ ఉండే అవకాశం కనబడుతుంది ఇప్పటి నుంచి కూడా మార్కెట్స్కి. సో నా ఒపీనియన్ అశోక్ లేలాండ్ యా ఎస్ అండి, కాకపోతే 2-3 ప్రైస్ పాయింట్స్లో ఇక్కడ నుంచి బై చేయమని చెప్తాను. కమింగ్ టు ఎస్ బ్యాంక్, ఐ థింక్ యూ కెన్ అవాయిడ్ అండి, వీ నో ఇదంతా వాళ్ళు సెల్ఫ్ మేడ్ డిస్ట్రక్షన్ అని చెప్పుకోవచ్చు అండి. సో మీరు అంత రిస్క్ తీసుకోవాలని అనుకుంటే మేబీ ఒకవేళ తీసుకోవాలనుకుంటే మేబీ బిలో 80 ట్రై చేయండి, బట్ నా ఒపీనియన్ అండి కంప్లీట్లీ అవాయిడ్ ద స్టాక్. అట్లీస్ట్ కొద్దిగా క్లారిటీ వచ్చిన తర్వాత అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. సో ఇద్దరు ముగ్గురు మెయిలర్స్ అడుగుతున్నారు నియోజన్ కెమికల్స్ గురించి, లాంగ్ టర్మ్ కోసం పిక్ చేయొచ్చా నియోజన్ కెమికల్స్? రీసెంట్లీ లిస్టెడ్ అయ్యా, ఇది రీసెంట్గా లిస్ట్ అయిందండి స్టాక్. మనం కొద్దిగా అప్ ట్రెండ్ రావడం కూడా చూసాం, 240 లెవెల్స్ నుంచి కూడా ఆల్మోస్ట్ 340 లెవెల్స్ వరకు రావడం చూసాం ఇప్పుడు కరెంట్ ప్రైస్లో. వాల్యుయేషన్ చాలా ఎక్స్పెన్సివ్ అవుతుందండి, ఆల్మోస్ట్ 70-75 పీ దగ్గర ట్రేడ్ అవుతున్నట్టు కనబడుతుంటుందండి. నా ఒపీనియన్ అండి కొద్దిగా మేబీ బై ఆన్ డిక్లైన్స్ లాగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్. రిజల్ట్స్ పరంగా వస్తే కొద్దిగా మనకి మార్జిన్స్ కంఫర్టబుల్గానే ఉన్నాయి, అండ్ గ్రోత్ కూడా చూపిస్తూ వస్తున్నారు, బట్ ఏంటంటే వాల్యుయేషన్స్ కంఫర్టబుల్ లేదు కాబట్టి ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో బయాన్ డిక్లైన్ స్టాక్స్గా చెప్పుకోవచ్చండి నియోజన్ కెమికల్స్. సో అనిల్ కుమార్ అడుగుతున్నారు నిఫ్టీ ఈ సిరీస్ ఎక్స్పైరీకి 12,000 టచ్ చేస్తుందని, అది నెక్స్ట్ ఇంపాసిబుల్ అంటే గెస్ చేయడం అనేది, జస్ట్ గెస్ వర్క్ కుదిరే పని కాదు, అది ఎనీ లెవెల్స్? సో నిఫ్టీ రేంజ్ అనేది డెఫినెట్గా షిఫ్ట్ అయిందండి, యాజ్ లాంగ్ యాజ్ 755 కింద ఉన్నంత కాలం రేంజ్ అనేది 11,400 and 11,800. సో ఎక్స్పైరీకి అవుతుందా? మేబీ అవ్వచ్చండి, అవ్వకపోవచ్చు. వెరీ పాజిటివ్ న్యూస్ ఏదైనా బడ్జెట్లో క్లారిఫికేషన్ ఏమని ఇచ్చి ఎఫ్పిఐస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే మేబీ 12,000 అవ్వచ్చండి. అదర్వైజ్ ఐ థింక్ 11,700 అండ్ మేబీ 11,800-11,400 మధ్యలోనే ఉండే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, వెంకట్ అడుగుతున్నారు డెల్టా కార్బ్, భారత్ ఫోర్జ్ అండ్ స్టెరిలైట్, ఈ 3 స్టాక్స్ని 1-2 ఇయర్స్ కోసం పిక్ చేయొచ్చా? డెల్టా కార్బ్ అనే రిజల్ట్స్ వచ్చాయి, వెరీ ఫ్లాట్. ఒకటండి, మీరు 1-2 ఇయర్స్ అంటున్నారు కాబట్టి స్టెరిలైట్ టెక్నాలజీస్ ఓకే అని చెప్తాను. డెల్టా కార్బ్ కొద్దిగా రిస్కీ అవుతుందండి, బట్ మేబీ యూ మే ట్రై అని చెప్తాను మీ రిస్క్ అప్డేట్ని బట్టి. బట్ నా సజెషన్ అండి, ఐ థింక్ యూ హ్యావ్ బెటర్ సెక్టర్స్ టు వాచ్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. మీరు మేబీ కార్పొరేట్ బ్యాంక్స్ని తీసుకున్నా కూడా మిడ్ క్యాప్లో, మిడ్ క్యాప్ ప్రైవేట్ బ్యాంక్స్ తీసుకుంటే ఐ థింక్ యూ విల్ గెయిన్ బెటర్ అనేది నా ఒపీనియన్. ఒకవేళ మీరు రిస్క్ తీసుకోవాలని అనుకుంటే యా డెఫినెట్లీ గో అహెడ్ అని చెప్తాను. లాస్ట్ మెయిల్ ఒకటి, సుధీర్ అడుగుతున్నారు తేజస్ నెట్వర్క్స్ అండ్ లుపిన్, ఈ 2 స్టాక్స్ని పిక్ చేయొచ్చా తేజస్ అండ్ లుపిన్? తేజస్ నెట్వర్క్ ఇస్ నాట్ ఏ గ్రేట్ స్టాక్ టు ఓన్ అండి. స్టాక్ మీరు చూస్తే కనుక ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ మార్చ్లో 390 ఉన్న స్టాక్ ఐ థింక్ 115 దాకా రావటం చూసాం ఫిబ్రవరిలో, అక్కడి నుంచి కొద్దిగా పుల్ బ్యాక్ రావటం తప్ప దీనిలో పెద్ద స్ట్రెంత్ అయితే లేదండి. ఈ రోజు కూడా మనం చూస్తున్నాం ఆల్మోస్ట్ 146 నుంచి 130 దాకా రావటం చూస్తాం. సో ఇలాంటి స్టాక్స్ని అటెంప్ట్ చేయకూడదండి, డెఫినెట్లీ హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్నే చూస్ చేసుకోమంటాను. దీని బదులు ఆల్వేస్ ఫెడరల్ బ్యాంక్ ఈజ్ అ బెటర్ ఐడియా, అదే కాస్ట్లో మీకు కావాలి అనుకుంటే కనుక. అండ్ లుపిన్ ఫార్మా ఇస్ నాట్ డూయింగ్ గుడ్ అండి, ప్రాబ్లీ లుపిన్లో యాజ్ ఎ ట్రేడింగ్ యూ కెన్ ట్రై అండి, అదర్వైజ్ ఇన్వెస్ట్మెంట్కి ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అడ్వైజబుల్. అండ్ 697 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి లూపిన్లో. 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి, 755 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది,
మేబీ 806 నుంచి 820 మధ్యలో ఎగ్జిట్ కూడా అంతే ఫాస్ట్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఫైన్, ఇంకా కొన్ని మెయిల్స్ పెండింగ్లో ఉన్నాయి, బట్ సమయం పెంచిపోతుంది. దీంతో కార్యక్రమాన్ని ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.